చేసిన మంచి మనుషులు చేసిన తప్పుల వల్ల దేవుడు పడే కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అప్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. ఓలి దేవుడా లోకము ఆరెలా, ఓలి దేవుడా లోకము ఆరెలా, ఓలి దేవుడా లోకము ఆరెలా. నేను అగరబత్తి దేవుడు. ఈ భూమి మీద నేను చెట్లను పుట్టించా, పుట్లను పుట్టించా, జంతువులను కూడా పుట్టించా. అంతవరకు బాగానే ఉంది. పోల్లే పాపం అని ఒక ఆడ ఒక మగ అనే ఇద్దరు మనుషుల్ని పుట్టించా. అదే నేను చేసింది పెద్ద తప్పు. భూమి మీద మీకు ఇంత ఉండండిరా, ఇంత చోటిస్తే చివరికి నాకే చోటు లేకుండా చేస్తున్నారు కదరా నా అగరబత్తులారా. మీరు అనుకుంటారు దేవుడికి ఏ ప్రాబ్లం లేదని. నిజంగా మాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ మీరే మాకు ప్రాబ్లం. ఏం కోరికలు కోరతారా? చిత్ర విచిత్రమైన కోరికలు కోరతారేంట్రా మీరు? ఏంట్రా ఆ కోరికలు? టార్చర్ పెడుతున్నారా మీ కోరికలతో నా అగరబత్తులారా? నాని నాకు ప్రపంచంలో అన్ని భాషలు తెలుసు, వీడి ఒక్క భాష తప్ప. నాని ఒరే నా అగరబత్తి, మీ నాన్న వేరు నా నాన్న వేరు. మా నాన్న పెద్ద దేవుడు, మీ నాన్న పెద్ద సాడిస్ట్. ఒక్కరు కూడా అసలు కామన్ సెన్స్ లేదు. భక్తులతో చంపుతున్నారు, ఇంత కూడా క్లారిటీ లేకుండా చేస్తున్నారు. దేవుడిని ఇలాగే నా చూసేది ఎవరైనా? ముఖంలో ముఖం పెట్టి చూస్తుంది నా అగరబత్తి ఎవరితో? ఏ నువ్వు రావా ఎక్కడికి? నా మీద అలిగావా? నీ మీద నేనెందుకు అలుగుతాను నా అగరబత్తి? నువ్వు అలిగేంత ఫిగర్ కూడా కాదు. అది పిలిస్తే వెళ్తావు, నేను పిలిస్తే రావా? అది పిలిస్తేరా? నువ్వు లేమ్మన్నానా? అక్కడికి రా. నేను యాక్చువల్ ఎవరిని కనపడను, కొంపతీసి ముసల్దాన్ని కనపడుతున్నానేంటి? సరే చెప్పు ఎక్కడికి పద. నా దగ్గర రావడానికి నీకు ఎందుకు అంత పట్టుదల? అమ్మయ్య కనబడుతున్నాను కంగారు పడ్డ, ఈ ముసల్దాన్ని కనబడలేదన్నమాట. నాలుగు రోజులు నీకు కనబడపోతే మర్చిపోతావా? నేను ఎలా మర్చిపోతాను? నేను అయినా ఎక్కడికి వెళ్ళాను? నాకేం తెలుసు, మన పెద్ద పాప దగ్గరికే కదా. పెద్ద పాప ఏంటి? నువ్వు మనిషివి, నేను దేవుణ్ణి. నువ్వు మాట్లాడేది క్లారిటీ లేదు. అందరికి నువ్వు వస్తావని చెప్పొచ్చాను. నాకు కూడా ఒక మాట అడగాలిగా నాగరపతి. 10 నిమిషాలే నీకు టైం ఇస్తున్నా, నువ్వు అక్కడికి వస్తావు, నాకు ఇస్తావు. నాకు ఇస్తావా? నీ అయ్య సోమేమని పెట్టా నా అగరబత్తి ఇక్కడ ఇవ్వడానికి నీకు? నాకు ఇస్తావు? ఈ భక్తి పాడుగాను. ఎంతో కొంత ఈ జంట బాగుంది నాగరబత్తులారా. దేవుడా, నా కొడుకు మా ఆయనకి పుట్టలేదన్న సంగతి మా ఆయనకి తెలియదు. వీడు నా లవర్ శంకర్ గారికి పుట్టానన్న సంగతి మా ఆయనకి తెలిస్తే గుండాయి సస్తాడు. ఈ విషయం మా ఆయన తెలియకుండా నీ కడుపులో దాచుకో దేవుడా, దాచుకో. ఏం మాట్లాడుతున్నావు నాగరపతి? అంటే కొబ్బరికాయ వీడిది, ప్రసాదం ఆ శంకర్ గారిదా? క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నావు నాగరపతి. అనవసరంగా అమాయకుండా మోసం చేస్తున్నావు కదా నాగరపతి. దేవుడా, ఈ నా కొడుకు నాకు పుట్టలేదనే విషయం నాకు తెలుసు దేవుడా. నువ్వు మామూలుడు కాదరా, ఆదర్శానికి అమ్మ బొగుడురా నువ్వు. నీకు తెలియని ఇంకో విషయం ఉంది దేవుడా. ఏంటి భరత్? అది నాకు అమీర్పేటలో ఇద్దరు సొంత కొడుకులు ఉన్నారన్న విషయం నీకు తెలియదు దేవుడా. నీకు తెలియనట్టే దానికి కూడా ఈ విషయాన్ని తెలియకుండా నీ కడుపులోనే దాచుకో దేవుడా. ఇది కడుపు అనుకుంటున్నారా, కాళాస్తి చెరువు అనుకుంటున్నారా దాచుకోవడానికి? ఒక్క వచనలాగా బతుకుతున్నారేట్రా, ఏంట్రా ఈ ఫ్యామిలీ? నీ వయసుకి గట్టపుకు సంబంధం లేకుండా ఉన్నావంటే నా అగరబత్తి. నిన్ను ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఎలా రప్పిస్తావే? ఇప్పుడు రంగులో నీ నాట్యం చేసి నీ బొమ్మ వేస్తా. నా బొమ్మ వేసే క్రమంలో నీ బొమ్మ గోడకెళ్తదేమో చూడే నా ముసలి అగరబత్తి. రారా నాకు ముక్క, నాకు ముక్క రారా. ముఖానా? నాని చచ్చుంటా గొర్రె,
నేను చెప్తూనే ఉన్నా నాకు ముక నాటు కోడి ముక అని చెప్పి ఎందుకు ఈ వయసులో దానికి. ఈ అగరపతి పాడగాను నువ్వు ఎంతైనా నా భక్తురాలు నేనే చూడాలి. అది కాదే నా భక్తు ముసలి పీనుగాను అగరబత్తి 30 సంవత్సరాల నుంచి దొబ్బుతున్నావు కదా రా రా అని ఏంటో చెప్పు వచ్చా చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దేవుణ్ణి 30 సంవత్సరాలు దొబ్బుతున్నా నా అగరబత్తి ఎందుకు పిలిచావు చెప్పు. జస్ట్ ఫర్ ఫన్. 30 సంవత్సరాల నుంచి ఫన్ కోసం పిలుస్తున్నావు నన్ను? ఫన్ కోసం? నీ సాడిస్ భక్తి పాడగాను అంటే దేవుడు బయటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా నేను అగరబత్తి నీకు? ఐ డోంట్ నో. ఆయన చూపెట్టు. కార్తీకాన కలిగారాన కర రూపం కలికేలే నిగ్నిలోని దిమదీపం కార్తీకాన కైలాసాన కర. దేవుడు చూడాలనుకున్నావు చూడదా? మీరు మీ సాడి చమ్మి వస్తే వచ్చావు కానీ అక్కడికి రా. రానీగాను అక్కడికి రా. ఇది భక్తి అని ఎవరన్నా అంటారా మీకు? ఎక్కడికి రావాలి? అక్కడికి. ఎక్కడికి? అక్కడికి. ఏం చేస్తావు? దేవుడు వచ్చారు. మంచి కాన్సెప్ట్ ఇస్తున్నావు. ఎవర్ లెవెల్ లో ఆవిడ మాట్లాడతా? నువ్వు మాట్లాడింది అనుకుంటే ఇంకా అక్కడే చూడటం. చాలా చాలా బాగా చేసావు. వెరీ ఎంటర్టైనింగ్, గుడ్. రోజా గారు. ఓ నా అగరబత్తి దేవుడా, మంచి జబర్దస్త్ నిచ్చావు, థ్యాంక్ యూ. నెక్స్ట్ చేస్తాను హుండీలో. కానీ బాగుంది తెలుసా, నిజంగా దేవుడిని అందరూ అనుకుంటారు మా దేవుడి పని బెస్ట్, ఆయనకున్న నీ కష్టాలు ఎవరికి ఉండవు. నిజంగా ఉండవు మేడం. ప్రసాదం పెడతారు తిన్నారు, పెట్టినట్టే పెట్టి వాళ్ళు తినేస్తారు. అన్ని కూడా చూస్తే కోరికలు, విపరీతమైన కోరికలు, ఒకటి కూడా తీర్చే కోరిక ఉండదు. ఫ్రస్ట్రేషన్ అనేది దేవుడికి రావాల్సిందే. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఎవరు ఊహించిన కాన్సెప్ట్ తీసుకొని చేసాం, బాగుంది. దంశరవి ఫస్ట్. అదిరే అవి ఆవు మేయును. ఆవు దూడా ఎగిరెగిరి తింటది. ఆవు గడ్డి మేస్తుంది, దాని అమ్మ పిల్ల పిల్ల గట్టున మేస్తుంది. ఆవు గడ్డి మేస్తుంది, పిల్ల గట్టున మేస్తుంది. అవి వచ్చి సామెతలు. సో అలాంటి సామెత ఏదో ఒకటి ఉంటుంది కదా, అది చెప్పేసి. దూడ గట్టున మేస్తుంది, గట్టున మేస్తుంది, మేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, మేస్తుందా? సరే సెకండ్ వన్. టైం అయిపోతుంది, ఆకలి అవుతుంది. టైం అయిపోతుంది. శివుడు 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 గొంతులో మింగాడు. శివుడు విషం తాగి గొంతులు దాచుకున్నాడు. My God, I'm seriously spellbound. Hey, how are you? Come on. Order. Zabardast. Abracadabra. Gili, 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 gili. I love you, I love you, I love you! Oh my God! Extra Jabardast!